హాయ్ వివర్స్, వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ బాక్స్లో పెట్టండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈరోజు కొత్త రెసిపీ చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే మిల్ మేకర్ మసాలా కర్రీ. మిల్ మేకర్ మసాలా కర్రీ, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను, చూడండి. ఓకేనా వివర్స్? చూడండి, మిల్ మేకర్. నేను ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని, హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను మిల్ మేకర్. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అండ్ కారం, పసుపు, ఇంగువ, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ అండి, టమాటో గుజ్జు. అండ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు చూడండి, ఇవి గసగసాలు, ఇవి గసగసాలు, జీడిపప్పు జస్ట్ ఒక టేబుల్ స్పూన్, గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు అండ్ చూడండి చెక్క అండ్ 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక మరాఠి మొగ్గ అండ్ ఇది సాజీరా అండ్ ఇది జీలకర్ర ఇది అండ్ ఇవి వచ్చేసి నువ్వులు, ధనియాలు, పచ్చికొబ్బరి, జీలకర్ర, సాజీరా కూడా 1 టేబుల్ స్పూన్, నువ్వులు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ అండ్ పచ్చికొబ్బరి వచ్చి కూడా 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట పచ్చికొబ్బరి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలి అని నేను మీకు చూపించబోతున్నాను వ్యూయర్స్. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ఎస్ చూడండి వ్యూయర్స్, స్టవ్ మీద ముక్కట పెట్టాను, స్టవ్ వెలిగించాను, కొంచెం ముక్కట వేడెక్కాక ఆయిల్ పోతాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేస్తున్నానండి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయాలి అండ్ కరివేపాకు. ఇవి కొంచెం వేగాలి, మనం వేయించుకుందాం. కొంచెం ఆ ఆనియన్స్ అనేటివి కొంచెం మగ్గాలన్నమాట. ఈ ఆనియన్స్ మగ్గాలంటే మన వంటింట్లో ఒక చిటుక ఉంది కదండి, అది ఏంటి? లైట్గా సాల్ట్ వేయాలి, వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది వియర్స్ మష్రూమ్ మసాలా కర్రీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ఎస్ చూడండి వ్యూయర్స్, నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. దీంట్లో మనం పసుపు వేసుకుందామండి,
హాఫ్ స్పూన్ పసుపు అండ్ కారం అండి ఒక స్పూన్ కారం వేసాను ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కొంచెం పచ్చి వాసన పోతే బాగుంటుంది కర్రీ కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంగువ వేస్తే అండ్ దీంట్లో టమాటా ప్యూరీ టమాటాని మిక్సీలో పెట్టి మిక్సీలో పట్టుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి సో చేస్తున్నాను అండ్ దీంట్లో కొద్దిగా మనం కొంచెం కారం సారీ సాల్ట్ వేసుకుందామండి ఉప్పు వేసుకుందాము నేను ఒక వన్ అండ్ హాఫ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కర్రీలోకి ఇంకా మొత్తం కర్రీ మొత్తం కొచ్చేస్తుంది అన్నమాట దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాము గ్రేవీ రావాలి కదా జస్ట్ ఇవ్వ చూడండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తే చాలు స్లోగా కలుపుకోండి ఇప్పుడు మనము మసాలాకి రెడీ చేసుకుందామండి మసాలాకి రెడీ చేసుకుందాం మసాలా రెడీ చేసుకుందామన్నా కదా ధనియాలు అండ్ పచ్చి కొబ్బరి నువ్వులు అండ్ గసగసాలు జీలకర్ర సాజీర అండ్ చూడండి చెక్క ఇలాచి లవంగాలు అండ్ ఒకటి మరాఠీ మొగ్గ అండ్ జీడిపప్పులు వేస్తున్నాను సో దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మనం పేస్ట్ చేసుకుందాం రెస్టోరెంట్ వేస్ కొన్ని వాటర్ పోస్తున్నాను నేను దీంట్లో మనం పేస్ట్ చేసుకుందాము ఎస్ చూడండి వ్యూయర్స్ పేస్ట్ రెడీ అయింది సో మనం ఇప్పుడు దీంట్లో పోసుకుందాం చూడండి ప్యూరీ మొత్తం దీంట్లో వేసుకోవాలి కొంచెం వాటర్ చుక్క వేసుకుందామండి ఎస్ వ్యూయర్స్ అది కొంచెం దగ్గర పడాలన్నమాట ఇప్పుడు కలుపుకుందాం దీన్ని దీంట్లో నుంచి ఆయిల్ బయటికి రావాలి బయటకు వచ్చే వరకు వేట్ చేద్దాం ఎస్ వ్యూయర్స్ చూడండి నేను జస్ట్ ఒక పించ్ షుగర్ వేస్తున్నాను జస్ట్ ఒక పించ్ షుగర్ అండ్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానండి
షుగర్ టేస్టింగ్ సాల్ట్ అనేది అది మీ ఆప్షనల్ నేనైతే వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చాక మిల్ మేకర్స్ వేసుకుందాం ग्रेवी మంచిగా దగ్గరికి రావాలండి ఆయిల్ పైకి రావాలి వచ్చాక మనం మిల్ మేకర్ ఎస్ వియర్స్ చూడండి మిల్ మేకర్ ని మనం వాటర్ లో వేసుకున్నాం కదా హాట్ వాటర్ లో ఇట్లా గట్టి ఇట్లా పిండి ఇట్లా వేసుకుందాం గట్టిగా పిండి వేసుకుందాం పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది కూడా అండ్ రోటీస్ లోకి తినొచ్చు మీరు పూరీలోకి తినొచ్చు అన్నంలోకి కావాలంటే అన్నంలోకి కూడా తినొచ్చు మీరు ఎక్కువ అయితే చపాతీ అండ్ పూరీలోకి చాలా బాగుంటుంది సర్వియస్ మిల్ మేకర్స్ చూడండి ఇట్లా ముట్టుకుంటే చూడండి ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటాయి ఇదిగోండి చూసారా ఇట్లా మెత్తగా అవుతాయి అన్నమాట ఇప్పుడు గ్రేవీ దగ్గరికి వెళ్ళి చూద్దామండి గ్రేవీ ఎంత అయిందో చూసి ఎస్ వియర్స్ ఆయిల్ పైకి వచ్చిందండి సో మిల్ మేకర్ వేస్తున్నాను నేను రెస్టారెంట్ వ్యూస్ మొత్తం గ్రేవీ అంతా వాటికి పట్టాలన్నమాట మనం ఇంకా కొంచెం వాటర్ పోద్దాము పోస్తే కొంచెం గ్రేవీ అయ్యి మంచిగా గ్రేవీ పట్టేస్తుంది వాటికి మిల్ మేకర్కి కొద్దిగా కొన్ని వాటర్ పోస్తున్నాను సో కొంచెం ఇది బాయిల్ అవ్వాలి కొద్దిగా బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకుందాం మనం ఎస్ వ్యూవర్స్ చూడండి గ్రేవీకి మంచిగా పట్టేసింది సో కొత్తిమీర వేస్తున్నాను బాగుంది వ్యూయర్స్ నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్